ఒక మేకిక ఆంధ్రప్రదేశ్లో మూతపడ్డ డైరీలన్నింటినీ కూడా అమూల్ సంస్థకు అప్పగించే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. సంగం డైరీకి కూడా డోర్లు తెరిచిందా, అంటే సంగం డైరీని కూడా అమూల్కు అప్పగించేందుకు డోర్లు తెరిచిందా? ఈ నేపథ్యంలోనే చాప కింద నీరుల వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతుంది అనేటటువంటి అనుమానాలు కూడా కలగక మానని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 708 గ్రామాల్లో అమూల్ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది ఏపీలో అన్నదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మా కరస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరుగుతుంది? మూతపడ్డ డైరీలన్నీ కూడా అమూల్కు అప్పగించే ప్రయత్నం అయితే ఏపీ సర్కార్ చేస్తుందంటూ కూడా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక పక్క కరోనా ఎఫెక్ట్ తో కరోనా తీవ్రత రాష్ట్రంలో ప్రజలంతా అల్లకల్లోలం అవుతున్న నేపథ్యంలో, మరోవైపు అమూల్ డైరీ విధ్వంసం మాత్రం, అమూల్ డైరీ చేస్తున్నటువంటి విధ్వంసాలు మాత్రం రాష్ట్రంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా అమూల్ డైరీని రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న డైరీలని పోటీగా అమూల్ డైరీని తీసుకొచ్చారో, అయితే ఆ పోటీని ఎదుర్కోవడానికి కూడా అన్ని డైరీలు, ప్రైవేట్ డైరీలు అన్ని కూడా సిద్ధంగా ముందుకొచ్చిన పరిస్థితి. అమూల్ డైరీ ఎంతైతే పాలకు రేటు ఇస్తుందో అదే రేటు మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ మిగిలిన డైరీలన్నీ కూడా ముందుకు వచ్చాయి. అమూల్ డైరీ కన్నా కూడా మరింత వేగంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరని నేపథ్యంలో, నెరవేరటం లేదు కాబట్టి వేరే రూట్ లో కూడా మిగతా డైరీలన్నింటిని కూడా అమూల్ డైరీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, గత నెల రోజుల వ్యవధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కొంత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు నిజం చేకూర్చే విధంగానే ఈ రోజు పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మిగిలిన డైరీలను, ఏదైతే గతంలో మూతబడిన డైరీలను ఇప్పటికే అమూల్ డైరీకి వసం చేశారు. మరోవైపు అమూల్ డైరీకి పాలు పోయడానికి రైతులు ఎవరు సిద్ధంగా లేరని కూడా కొంత రైతుల అభిప్రాయం కూడా కొంత తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్ డైరీకి సంబంధించి ఇప్పుడు సంగం డైరీ కానివ్వండి, వేరే డైరీ లోకల్లో ఉన్నటువంటి డైరీలకు మేము పాలు పోసినట్లయితే మాకేదన్నా సమస్యలు ఉంటే మేము డైరీ యాజమాన్యంతో, లేదంటే లోకల్లో ఉన్నటువంటి ప్రతి డైరీ, ఇప్పుడు సంగం డైరీని తీసుకున్నట్టయితే ఆ డైరీకి ప్రతి గ్రామంలో కూడా ఒక పాయింట్ అనేది, ఒక ఆఫీసు కార్యాలయం ఉంటుంది, ఒక ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉంటాడు, మెంబర్లు ఉంటారు, ఏదైనా రైతులకు సమస్యలు వస్తే ఆ సంఘం ఆ ప్రెసిడెంట్ తో చర్చిస్తారు. వారు డైరీ యాజమాన్యం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లే పరిస్థితి అయితే ఇన్నాళ్ళ నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అమూల్ డైరీకి మేము పాలు పోసినట్టయితే ఆ ఎండీ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి ఎక్కడో తాడేపల్లిలోనో విజయవాడలో ఎక్కడో ఉంటారు, మా సమస్యలు చెప్పుకోవడం ఎలా కుదురుతుంది? అదే రేటు మాకు ఈ డైరీలు, మేము దాదాపు 30-40 ఏళ్ళ నుంచి పాలు పోస్తున్నటువంటి డైరీలు మాకు అదే రేటు ఇస్తున్నప్పుడు మేము అమూల్ డైరీ వైపు ఎందుకు వెళ్ళాలంటూ కూడా రైతులు చాలా వరకు కూడా అమూల్ డైరీకి పాలు పోయడానికి సందిగ్ధత వ్యక్తం చేయటం లేదు. కాబట్టి ఆ డైరీని తీసుకురావాలని ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, పెద్ద ఎత్తున ప్రకటనలు, ప్రభుత్వ ఖర్చు పెట్టి దాదాపు 1 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఏదైతే అమూల్ డైరీ కోసం ప్రకటనలు ఇస్తుందో ఆ వారి కల అయితే నెరవేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వేరే రూట్ ద్వారా డైరీలను కైవసం చేసుకోవాలని చూస్తుందంటూ ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం వేస్తున్నటువంటి స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక సంగం డైరీ విషయంలోనే, సంగం డైరీని దాదాపు సంగం డైరీ చైర్మన్ గా నరేంద్ర ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ పరం కింద కూడా అది రన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాన్ని బదిలీ చేయటం, వెంటనే తెనాలి సబ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దానికి డైరీ బాధ్యతలు అప్పజేయటం, మరోవైపు కోర్టు కేసులు నడుస్తున్నప్పటికి కూడా నేషనల్ డైరీ సంగం డైరీకి సంబంధించిన మాజీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కానివ్వండి, అక్కడ ఎండి గోపాలకృష్ణ కానివ్వండి, అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సంగం డైరీకి సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కింద సంగం డైరీ ఉంది, ఆ డైరీ కింద ఆ బోర్డు కింద ఏర్పాటైంది, దాని కింద సంగం డైరీ ఆస్తులను కొంత తాకట్టు పెట్టి నిధులు తీసుకొని దాన్ని సంగం డైరీ డెవలప్మెంట్ కోసం వాడాం, కానీ దాన్ని నరేంద్ర వ్యక్తిగతంగా వాడినట్టు చూపించే ప్రయత్నం భూతద్దంలో చూపించి నరేంద్ర కానీ డైరీకి చైర్మన్ గా లేకపోతే దాన్ని అమూల్కు కట్టబెట్టే ప్రయత్నం అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. అందుకు ఆరోపణలకు తగ్గట్టుగానే కొంత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, మిగిలిన అన్ని కూడా ఉన్నాయి. సంగం డైరీ ఒకవేళ నిజంగా చైర్మన్ ఆరోపణలు ఉంటే దానికి నోటీసులు పంపాలి, ముందస్తుగా నోటీసులు పంపుతారు, నోటీసులు పంపించి దానికి వివరణ ఇస్తే, వివరణకి ఆ వివరణ వీరు కోరినటువంటి వివరణ రాకపోతే అప్పుడు కోర్టు ద్వారా వెళ్ళి దానికి సంబంధించి ఇక్కడ అవినీతి జరుగుతుంది, సంగం డైరీలు అక్రమాలు జరుగుతున్నవి, కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటామని కోర్టు నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అలాంటిది ఏం లేకుండా ముందస్తుగానే ఎలాంటి నోటీసులు లేకుండా నరేంద్రాన్ని అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం, ఏసీబీ కస్టడీకి తీసుకోవడం, ఇవంతా చూస్తే పరిణామాలు అలాగే ఉన్నాయి. ఈరోజు
కోర్టులో కూడా నరేంద్రకి కొంత అనుకూలంగా స్టేట్మెంట్ వచ్చింది. ఏదైతే రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నాడు నరేంద్ర కానివ్వండి, ఆ ముగ్గురు వ్యక్తులు A1, A2, A3 అని ముగ్గురు వ్యక్తులు, ఆ ఎంటీ గోపాలకృష్ణ, అదేవిధంగా గురునాథం, ముగ్గురు ఏదైతే జైల్లో పెట్టారో ఇప్పటికే గోపాలకృష్ణకి కరోనా పాజిటివ్ గా తేలిన పరిస్థితి అయితే ఉంది. అతను ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు నరేంద్ర కూడా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు గురునాథానికి కూడా దాదాపు కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, నరేంద్ర కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నరేంద్రకు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కూడా వారు గత 2-3 రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి మాత్రం ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈరోజు హైకోర్టు మాత్రం ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. నరేంద్రకు సంబంధించి ఏదైతే గోపాలకృష్ణ MD ఎవరున్నారో అక్కడ అతను ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాడో అదే హాస్పిటల్కి తరలించండి, లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోండి. అలా కాకుండా వైద్యం అందించలేదంటే చాలా కఠిన పరిణామాలు ఉంటాయని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సానుకూలత రాలేదు. రేపు నరేంద్రని షిఫ్ట్ చేస్తారా లేదా ఏందన్నది స్పష్టత రాలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నరేంద్ర అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. శివ రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం మీద అయితే విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేవలం కక్ష సాధింపు రాజకీయాల కోసం పాడి రైతులను కూడా ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా వారు విమర్శిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి కక్షతో సంఘం డైరీ రైతులను బలి చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సంఘం డైరీని చాప కింద నీరుల అటు గుజరాత్కు చెందినటువంటి అమూల్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది మాత్రమే కాదు, ఏపీలో ఇప్పటికీ మూతపడ్డ డైరీలన్నీ కూడా మొత్తం అమూల్కు అప్పగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైంకి